తెలంగాణలో రైతు రుణమాఫీకి అంతా సిద్ధం చేసింది రాష్ట ప్రభుత్వం. మొదటి విడతలో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలలోపు 1 లక్ష రూపాయల అప్పు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం. 1.5 లక్షలలోపు రుణాలు ఉన్న వాళ్లకు 2వ విడతలో భాగంగా ఈ నెలాఖరులోగా మాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ సర్కార్. ఇక 2 లక్షల వరకు అప్పు ఉన్న వాళ్లకు 3వ విడతలో భాగంగా ఆగస్టు 15లోపు మాఫీ చేస్తామని ప్రకటించారు సీఎం. దీంతో రుణమాఫీ ప్రక్రియను ముగిస్తామని వెల్లడించారు. 15 ఆగస్టులోపు రైతులకు 3 విడతలుగా పంట రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం రుణమాఫీ అయిన రైతులతో రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ చేసిన ఆనందాన్ని వారితో పంచుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే రుణమాఫీ ప్రకటనతో రైతులు, రైతు సంఘాల నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. రుణమాఫీతో తొలి విడతలో 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్. 3 విడతల్లో కలిపి రుణమాఫీ కోసం 31,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేస్తామని వివరించారు సీఎం. ఇక రాష్టంలో 3 రోజుల పాటు రుణమాఫీ సంబరాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు రైతులతో కలిసి సంబరాల్లో పాల్గొననున్నారు. రాష్టంలోని ప్రతి రైతును రుణవిముక్తి చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రుణమాఫీ నిర్ణయమన్నారు. నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వరంగల్ డిక్లరేషన్ నెరవేర్చిన ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మరోవైపు రేషన్ కార్డులు లేని 6 లక్షల మంది రైతుల కుటుంబాలకు రుణమాఫీ చేస్తున్నామని చెబుతోంది ప్రభుత్వం. ఆగస్టు 15 దాటకుండానే 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తామన్నారు మంత్రులు.